దీపావళికి డిఏ వివరాలను రెడీ చేస్తున్న ఆర్థిక శాఖ కేంద్ర ప్రకటనకు ముందే మరోసారి కరువుబత్యంపై సర్కార్ కార్యాచరణ చేస్తోంది దీపావళి పండుగకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పెండింగ్ డిఏలను ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిసింది జాతీయ స్థాయికి విస్తరించిన టీఆర్ఎస్తో ఉద్యోగుల్లో మరింత ఆత్మవిశ్వాసం నింపేందుకు కృతనిశ్చయంతో ఉంది ఉద్యోగుల సంక్షేమానికి ఇతోధికంగా పాటుపడాలన్న సర్కార్ ఆకాంక్షలకు ఆర్థిక లోటుతో పాటు తాజా కేంద్ర వివక్ష నియంత్రణలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది అభివృద్ధి పనులకు ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రుణాలు నిలిపివేయడంతో ఇతర మార్గాల్లో ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడి రుణాలపై వడ్డీ భారం తడిసి మోపడవుతుంది రాష్ట్ర ఆవరణకు ముందున్న అప్పులు మొదలుకొని అప్పులపై రీపేమెంట్ దిశగా ప్రభుత్వం భారీ చెల్లింపులు చేయాల్సి వస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇచ్చిన హామీలపై కొంత జాప్యం ఎదురవుతుంది ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఎదురవ్వకుంటే ఇప్పటికే డీఏ ప్రకటించేందుకు ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటికి చెందిన మూడు విడుదల కరుబత్యం పది పాయింట్ సున్నా ఒక్క శాతాన్ని ఈ ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ విడుదల చేసి ఔదార్యాన్ని చాటుకుంది ఇక జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు పాయింట్ ఏడు మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై ఏడు నుంచి రెండు పాయింట్ ఏడు మూడు శాతం జూలై రెండు వేల ఇరవై రెండు నుండి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం మొత్తంగా తొమ్మిది పాయింట్ ఒక శాతం డిఏను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది శాతం కరవుబత్తం చెల్లిస్తున్న సర్కార్ పెండింగ్ డిఏలపై కూడా సుముఖంగానే ఉంది కాగా కేంద్ర ప్రభుత్వ డిఏ ప్రకటనకు ముందే కొంత శాతం డిఏ మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉంది దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్రం కూడా ఏటా రెండు దశల్లో విడుదల చేయాల్సిన డిఏను పెండింగ్లో పెట్టింది రెండు వేల ఇరవై రెండు జాతీయ సగటు ద్రవ్యోల్బణం ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతం ఉండగా కేరళలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం తమిళనాడులో ఐదు పాయింట్ సున్నా ఒక శాతం కర్ణాటకలో ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఏపీలో ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది దీపావళికి డీజే ప్రకటన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వివరాలను సేకరిస్తోంది పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతన జీవులు పెన్షన్లకు ఉపాధ్యాయులకు ఆరు నెలలకు ఒకసారి కరువుబత్యం ప్రకటిస్తూ వచ్చింది తెలంగాణ ఉద్యోగులకు ఎంత శాతం డిఏ ఇవ్వాలనే అంశాలను సూచీల ఆధారంగా ప్రాతిపదికగా నిర్ధారిస్తారు కాగా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా తప్పనిసరిగా చెల్లించాల్సిన కొన్ని పద్ధతులు నెల నెలా తటస్థిస్తాయి వీటిని ఏ నెల కానిలా చెల్లించాల్సిందే అలా కాని పక్షంలో పాలనపై తీవ్ర ప్రభావం నమోదై రాష్ట్ర ఆర్థిక పరమతిపై చెడు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పనిసరి ఖర్చుల భారం భారీగా ఇంతింతై పెరుగుతూ గుదిబండగా మారాయి రెవెన్యూ వ్యయంలో సగానికి పైగా ఉద్యోగుల జీతభత్యాలు వడ్డీలు పింఛన్లకే ఖర్చు చేయాల్సి వస్తుంది రెవెన్యూ వ్యయం ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్లలో నలభై ఐదు వేల ఏడు వందల డెబ్బై కోట్లు జీతాలు వడ్డీలు పింఛన్ల చెల్లింపులకే గతేడాది ఖర్చు చేయాల్సి వచ్చిందంటే పనులను పెంచకుండా ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వం చేస్తున్న సర్దుబాటు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా రాష్ట్ర అప్పులపై వడ్డీల చెల్లింపులు రెండు వేల పదహారు పదిహేడుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై ఆరు శాతం పెరుగుదలతో పదిహేను వేల ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లకు చేరుకున్నాయి పింఛన్ల పద్దు ముప్పై రెండు శాతం పెరుగుదలతో పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కోట్లకు చేరింది మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల వాటా రెవెన్యూ ఖర్చుల్లో ఇప్పటికే స్థిరంగా ఇరవై ఏడు శాతానికి చేరుకుంది